త్వరలోనే స్కిల్ కేసులో చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని టీడీపీ నాయకులు కేసినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను పులివెందుల్లో ఓడించడమే టీడీపీ లక్ష్యమని తెలిపారు. 5 నెలల్లో జగన్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. లోకేష్ యువగళం పాదయాత్ర గమ్యం చేరే వరకు ఆగదని తెలిపారు. లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించారని చూసినా తమకు ప్రత్యామ్నాయం ఉందంటున్న కేసినేని చిన్నితో మా కరెస్పాండెంట్ రాకేష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రిలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిని టీడీపీ నేత కేసినేని చిన్ని కలవడం జరిగింది. దాదాపు 20 నిమిషాల పాటు ఇద్దరితో మాట్లాడడం జరిగింది. చంద్రబాబుకు సంబంధించి ఇప్పటికే 17 రోజులైంది రాజమండ్రి జైల్లో ఉంచి. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలపై మాట్లాడడానికి మనతో కేసినేని చిన్ని గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ అధినేత అరెస్ట్ అయ్యి దాదాపు 17 రోజులైంది, రాజమండ్రి జైల్లో ఉంచారు. ఆయన సతీమణి, నారా బ్రాహ్మణి వాళ్ళు కూడా రాజమహేంద్రవరంలోనే ఉంటూ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నారు. మీరు మాట్లాడారు, ఏమన్నారు వాళ్ళు? ఇద్దరిని కలవడం జరిగింది. అత్యంత బాధాకరమైన విషయం ఇవాళ ఒక మా నాయకుడిని దాదాపు 16 రోజులు రిమాండ్లో ఉంచి కనీస సౌకర్యాలు కూడా జైల్లో ఇవ్వకుండా వారిని అరెస్ట్ చేసిన విధానం కూడా చాలా దారుణం. ఇద్దరిని కలిసి సార్ ఎట్లా ఉన్నారని అడగగానే వారు చెప్పింది ఒకటే, సారు మన కుటుంబం, తెలుగుదేశం కుటుంబంలో ఉన్న కార్యకర్తలందరినీ, మన కుటుంబ సభ్యులు, వారందరినీ అధైర్యపడవద్దు, మనం ధైర్యంగా ఉన్నాం. మనకు తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఏ క్రైసిస్ వచ్చినా క్రైసిస్ మేనేజ్మెంట్ బ్రహ్మాండం చేస్తారు. ఇవాళ పార్టీ చాలా ఇబ్బందుల్లో, అంటే క్రైసిస్లో లేదు కానీ చాలా ఇబ్బందుల్లో, మా నాయకుడు అరెస్ట్ అయిన విధానం చాలా ఇబ్బందికి గురి చేసింది. కాబట్టి వారు కార్యకర్తలని ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. సారు బాగున్నారు, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, ఇది ఆయన బయటకు వచ్చి మళ్ళీ న్యాయం తప్పకుండా గెలుస్తుంది, కడిగిన ముచ్చిన లేక వారు బయటకు వస్తారు. కాబట్టి కార్యకర్తలు ఎక్కడ ఐదార్యపడవద్దు, ఏమి చేయొద్దు, శాంతియుతంగానే ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు చేయండి. త్వరలో ఈ 2-3 రోజుల్లో సారు బయటకు వస్తారని అందరం ఆశాభావం వ్యక్తం చేశారు. వారు కూడా అదే విషయంలో ఈ 2-3 రోజులు సారు బయటకు వస్తారనే విషయం అనే ఆశలోనే వారు అందరూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అరెస్ట్ అయినప్పటి నుంచి రిలే దీక్షలు చేస్తున్నారు, శాంతియుతంగానే నిరసనలు చేస్తూ ఉన్నారు. అయినా మీపై కేసులు పోలీసులు నమోదు చేస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ మనం చూస్తే ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. ఎక్కడో చూసాం నార్త్ కొరియాలో కిమ్ ఆ కిమ్కి సరిపడా వ్యక్తి ఈ జగన్. ఇతను ఒక సైకో, ఇతను ప్రజలు ఎదుటి తన మీద పడిన బురద, ఈయన బురదలో డొల్లిన పంది. ఈ పంది ఏం చేస్తుందంటే బయటకు వచ్చి వాటి ఆ బురదని అందరికీ అంటిద్దామని పరిస్థితిలో ఉంది. నేను జైలుకి వెళ్ళానే, చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళాలి, అంతేకాకుండా అచ్చెన్నాయుడు గారు వెళ్ళాలి, లోకేష్ గారు వెళ్ళాలి, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎటువంటి కేసు లేని పరిస్థితుల్లో వారు 4.5 సంవత్సరాలు ప్రయత్నించి ఎటువంటి అభియోగాలు దొరకలేదు కాబట్టి అరెస్ట్ చేద్దామన్నారు. ఇప్పుడు నిరసన కార్యక్రమాలు మీరు చూస్తే, మేము బయటకు వస్తే 144 సెక్షన్, మనం గత 2 నెలల నుంచి 50 రోజులు 144 సెక్షన్లు. ఇంకో కేసు పెట్టారు, ఆరు చంద్రబాబు నాయుడు గారు మరణ ఆయుధాలతో వెహికల్స్లో సంచరిస్తున్నారంట. ఇటువంటివన్నీ ప్రజలకు తెలుసు. ఈ ప్రజాకోర్టులో ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు. నువ్వు త్వరలో 175 నియోజకవర్గాల్లో నువ్వు ఓడిపోబోతున్నావు. జనసేన, టీడీపీ అలయన్స్, ఎవరైతే అలయన్స్ ఉన్నారో టీడీపీతో, వాళ్ళందరూ అత్యధిక సీట్లతో 175 నియోజకవర్గాల్లో గెలుస్తాం. మిమ్మల్ని పులివెందుల్లో ఓడించడమే మా అందరి యొక్క ముఖ్య కర్తవ్యం. ఫైనల్గా చెప్పండి, యువగళం శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతోంది, రేపు రాత్రికి నారా లోకేష్ ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం చేరుకుంటున్నారు. ఒకవైపు ప్రారంభం కాబోతుంటే మరోవైపు లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తామంటూ సోషల్ మీడియా ప్రచారం కానివచ్చు, లోకేష్ ఎక్కడుంటే అక్కడ సిఐడి అధికారులు తిరగడం కానివచ్చు, వీటన్నింటినీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చెప్పాం కదండి, ఆయన సైకో మనస్తత్వం. లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేద్దామని అసలు ఏం సంబంధం ఉందని, ఆ రోజు ఆయన మంత్రి కూడా కాదు, ఈ కేసులో ఆయనకి ఏం సంబంధం ఉంది అసలు? అసలు ఈ కేసులో ఉన్న సిమెంట్స్ కంపెనీ చెప్తుంది, అందరూ చెప్తున్నారు, డిజైన్ టెక్ వాళ్ళు చెప్తున్నారు, ఈ కేసు ఏమీ లేదు, మాకు అన్ని సక్రమంగా అందినాయి అని చెప్తున్నారు. ఒక జిఎస్టీలో ఎక్కడో పట్టుకున్న ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు జిఎస్టీలో పెట్టుకున్న అబ్జెక్షన్కి వీళ్ళు ఒక కేసు తయారు చేశారు. మీరు లోకేష్నే కాదు, మీరు ఎవరిని కూడా అరెస్ట్ చేసినా మా లోకేష్ యువగళం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఆయన్ని కనుక మీరు అరెస్ట్ చేస్తే మాకు ఆల్టర్నేటివ్ మార్గాలు కూడా ఉన్నాయి, యువగళం అనేది మాత్రం ఆగదు. ఇవాళ ఈ యువగళం చూసి భయపడుతున్నావు, సార్ యొక్క ప్రచారం కూడా చూసి మీరు భయపడుతున్నావు, మీకు ప్రభుత్వం పోయి
అంటే ఒక 5 నెలల్లో మీ ప్రభుత్వం కోల్పోతుందని మీ అందరికీ తెలుసు. ఆ భయంతో చేసే ఈ పిచ్చి ఆశాలు మానాలని జగన్ కోరుతున్నాం. ఫైనల్ గా చెప్పండి, ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నాయి, ఒకవేళ లోకేషన్ కనుక అరెస్ట్ చేస్తా అంటున్నారు, ఆ ఆల్టర్నేటివ్ మార్గాలు ఏంటి గారు? ఆల్టర్నేటివ్ మార్గాలు 5-6 మార్గాలు ఉన్నాయి. దాంట్లో బ్రాహ్మణి గారు చేయొచ్చు, భువనేశ్వర్ గారు చేయొచ్చు, లేకపోతే మా తెలుగుదేశం కుటుంబం అందరం కలిసి పాదయాత్ర చేస్తాం. కానీ యువగళం పాదయాత్ర మాత్రం నిరంతరం సాగి 400 రోజులు వారు అనుకున్నట్టు 4,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని దిగ్విజయంగా పూర్తి చేస్తాం. ఈ జగన్కి మనకు మాకు చేసిన ఈ అన్యాయానికి వడ్డీతో సహా మళ్ళీ అప్పచెబుతాం. థ్యాంక్స్. చూసాం కదా మొత్తానికి చంద్రబాబు త్వరలోనే కడిగిన ముచ్చంలా బయటికి వస్తారంటూ కూడా కేసినేని చిన్ని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే యువగళం కూడా శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతోంది. యువగళాన్ని ఆపాలని చూసినా ఆగదు. ఖచ్చితంగా లోకేష్ లేకపోయినా, లోకేష్ చేయలేకపోయినా ఆయన కుటుంబ సభ్యులు బ్రాహ్మణి కానివచ్చు, భువనేశ్వర్ కానివచ్చు, ఖచ్చితంగా యువగళాన్ని కంటిన్యూ చేస్తాం. జగన్కి ఇవే చివరి ఎన్నికలు. 5-6 నెలల్లో జగన్ ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమంటూ కూడా కేసినేని చిన్ని స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు సాయితో రాకేష్, TV5, రాజమహేంద్రవరం.